అందరికీ నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం అన్న. కటింగ్ షాప్ లేచాను అన్న. థ్యాంక్ యూ. నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఇంత పెద్ద కామెడియన్స్ ముందు మా అదే అన్న స్పీచ్ మర్చిపోయానని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా స్పెషల్ థ్యాంక్స్ టు కోన వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. నేను కామెడీ షోస్ చేసినప్పుడు మీ క్యారెక్టర్స్, మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, బేసిక్గా రైటర్స్ని రైటర్స్ అనకుండా క్రియేటర్స్ అంటే బాగుంటుందని నాకు అనిపించింది సార్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారు మీరు. ఇందాక చెప్పినట్టు మీ సినిమాలు చూసి మేము మా షోలో జబర్దస్త్లో కానీ కామెడీస్లో కానీ మేము దాన్ని స్పూఫుల్ చేయడం, క్యారెక్టర్స్తో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఓం భూమి భూష్లో నేను కూడా చేశాను చిన్న క్యారెక్టర్, అది కూడా మన సక్సెస్ అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైరెక్టర్స్ అందరికీ, బావి గారికి, బుచ్చిబాబు గారికి, మల్లేని గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న క్యారెక్టర్ చేశాను బట్ అది నాకు చాలా పెద్ద క్యారెక్టర్ అనిపించింది సార్. ఎందుకంటే ఇంతమంది పెద్ద ఆర్టిస్ట్లో చేయడం వల్ల నాకు అది పెద్దగా అనిపించింది. మీ ప్రతి ప్రాజెక్ట్లో నాకు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ అలాట్. అండ్ కంగ్రాచులేషన్స్ అంజలి గారు, 50th ప్రాజెక్ట్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక నిమిషం అంటే నెక్స్ట్ ఎవరిని పిలవాలని చిట్టి పెట్టాను ఇందాక. ఓకే, సో అలీ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న గీతాకి, వేదిక ముందు ఉన్న అంజలికి, గీత అంజలికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి ఈ గీతాంజలిని ఆస్వాదించడానికి 10 ఇయర్స్ బ్యాక్ కొంతమంది గెస్టులు వస్తే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజున ఇంతమంది డైరెక్టర్లు రావటం, మా గోపి, అలాగే బాబీ, అలాగే మా బుచ్చిగారు, అలాగే మా మచ్చ రవి, ఇక చాలామంది గెస్టులు, అలాగే శ్రీ విష్ణు కూడా, తను లక్కీ హ్యాండు, గోల్డెన్ హ్యాండు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్, మా డైరెక్టర్ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాడు అబ్బాయి, నవనవలు ఆడుతున్నాడు ఇప్పుడే. తను ఫస్ట్ డే కలవగానే ఆమె అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. వినిస్తా నేను నిజంగానే మా నాన్నగారు టైలరు, బట్టలు కుట్టి పలానా వీధిలో పలానా వెంకట్రావు గారు ఉంటారు ఇచ్చేసి వచ్చారా అనేవాడు. అయితే వెళ్ళేటప్పుడు సాయంత్రం చాలా హుషారుగా ఉండేవాడిని, వచ్చేటప్పుడు రాత్రి 10:11 ఆ టైంలో రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు. ఒక టెంపుల్ ఉండేది, తర్వాత చర్చ్ ఉండేది, అది దాటితే మసీదు ఉండేది. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవండి. చిన్న సందులో ఎంటర్ అయితే కటిక చీకటి. అక్కడ మాత్రం నాకు కొద్దిగా ఒక ప్రాంతంలో ఉనికేది. అయిన పర్లా, టెంపుల్ దాటి వచ్చా, చర్చ్ దాటి వచ్చా, మసీదు దాటి వచ్చా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. అంత ధైర్యంగా ఉండేవాడిని. చిన్న వయసులోనే చెన్నై వెళ్ళిపోయి లైఫ్ లీడ్ చేసినండి. అక్కడే అంత ధైర్యంగా ఉన్నా. ఇద్దరు కాదు 10 మంది వచ్చిన ఇలాగే ఉంటా. ఈ సినిమా కోన వెంకట్ తను చెప్పగానే, భయ్య మనం పార్ట్ 2 తీస్తున్నాం, ఒక అద్భుతమైన కథ అనుకుంటున్నా అనగానే, వెరీ గుడ్ భయ్య, సేమ్ క్రూ అన్నా. సేమ్ క్రూ అన్నాడు. ఓకే, సో హైదరాబాద్లో షూట్ చేసాం, ఆ తర్వాత ఊటీలో షూటింగ్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాము. ఎప్పుడు షాట్ చేశారు, ఎప్పుడు ఫినిష్ చేశారు అనేది నిజంగా ఇది మాత్రం మిరాకిల్. డబ్బింగ్ చెప్పా విత్ యువర్ పర్మిషన్, ఓకేనా? ఆ డైలాగ్ చెప్పానా? ఏయ్, నువ్వు మణిరత్నం గీతాంజలి కాదే, కోన వెంకట గీతాంజలివి, దయ్యలా పట్టుకున్నావు కదే.
ఇది డైలాగ్ స్పాట్లో చెప్పడం, నిన్న డబ్బింగ్ థియేటర్లో చెప్పడం, అండ్ అలాగే సీను సీను నిజంగా ఇందాక మా అన్న కోణం ఇక్కడ చెప్పినప్పుడు ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ని చేయి పట్టుకొని ఒక సంఖ్యలో ఫైల్ పెట్టుకొని ఆఫీసులు తిరిగేవాడు. ఏంట్రా అంటే అన్న ఒక అద్భుతమైన కథ ఉంది, అన్న ఒక అద్భుతమైన కథ ఉంది అన్నాడు. ఏంటి ఇంత తపన పడుతున్నాడు పాప వీడు, ఎవరైనా మంచి నిర్మాత దొరికితే బాగుండేది అనుకున్నా. కరెక్ట్గా ఆ టైంలో చూసారా, మనిషి అంటే భగవంతుడు మనిషి రూపంలో పంపిస్తాడు, అలా కోణ రూపంలో పంపించాడు శ్రీనివాసరెడ్డి కోసం. అలాగే ఎంవీవి సత్యనారాయణ గారు ఆయన నిర్మాతగా, తను రైటర్గా హీరోయిన్ని అంత బిజీగా ఉన్న హీరోయిన్ని తీసుకొచ్చి తను చేయటం. ఏంటో ఫస్ట్ సినిమా మనం కలిసి చేసాం ఫోటో, ఆ తర్వాత మసాలా సినిమా చేసాం, ఆ తర్వాత గీతాంజలి చేసాం, బల్బు చేసాం, మళ్ళీ ఇప్పుడు ఈ గీతాంజలి 2 చేసాం. ఒక నిర్మాతకి ఎస్ అన్ని హిట్టే. అయితే ఒక నిర్మాతకు కానీ ఒక డైరెక్టర్కి కానీ ఒక సినిమా హిట్ అయితే 100 మంది టెక్నీషియన్స్ 3 నెలల పాటు ఫుడ్ తింటారు. ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఈ సినిమా బాగా ఆడాలి అని కోరుకోవాలి తప్ప, ఒకరోజు మనకి డబ్బు ఇవ్వకపోవటం వల్ల ఆ డైరెక్టర్ కానీ ఆ బ్యానర్ కానీ ఇలా అయిపోలి అలా అయిపోలి అని ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీలో అనుకోరు. కాకపోతే బయట నుంచి చాలా వార్తలు వస్తుంటాయి, అవి క్యారీ చేసి పాపం కొంత మంచి సినిమాల్ని సినిమా రిలీజ్ అయిన షో వెంటనే దానికి రేటింగు. దయచేసి ఎందుకంటే మీరు ఇదే ఇండస్ట్రీలో ఉండాలి, ఇది తప్ప మీకు ఏది కాదు, ఏది రాదు, ఏం చేసుకున్నా మనకి గడవదు. ఈ ఇండస్ట్రీలో మేము ఉండాలి, మాకు ఇది తప్ప వేరే ఏది తెలీదు. సో అందుకోసం చిన్న సినిమాలకైనా పెద్ద సినిమాలకైనా, చిన్న నిర్మాతలకైనా పెద్ద నిర్మాతలైనా, డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఈ సినిమా బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది. సో ఈ సినిమా డెఫినెట్గా ఇంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఇది పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. భయ ఆల్ ది బెస్ట్ శీను, అలాగే అంజలి, రాజేష్, అండ్ అలాగే మన సత్య, అలాగే శకలక్ శంకర్, అండ్ అలాగే చాలామంది, అలాగే సునీల్ ఈ సినిమాలో తను చేయటం జరిగింది, అండ్ అలాగే అవినాష్ కూడా తన బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మర్చిపోయినట్టున్నారు, సారీ. ఇందాక మీ పక్కన ఉన్న టెన్షన్లో మర్చిపోయాను సార్. మా శివన్న, మా శివాతుల్లో పాటు మా డైరెక్టర్ గారు అండ్ ప్రవీణ్ లక్కరాజు గారు అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకు అందరికి బాగా సహకరించారు. థ్యాంక్ యూ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ మా రైటర్స్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలీ గారు మలయాళంలో ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? వద్దు వద్దు అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత చాట అంటారు అంతే ఆయన. సో ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం లాంచ్ చేసుకోబోతున్నాం మలయాళం టీజర్. సో దాన్ని అక్కడి నుంచే లాంచ్ చేయవలసిందిగా మైక్ అక్కడ వరకు ఇట్లా ఉండమ్మా, ఖాళీగా ఉన్నారంతా మేకప్ వేసుకొని అక్కడ వరకు వెళ్ళండి. అక్కడ కనిపిస్తున్నారా మీకు డైరెక్టర్స్ ఇద్దరు ఆ చైర్లో అక్కడ బ్లాక్ అండ్ గ్రీన్లో? మీరు వాళ్ళకెళ్ళి మైక్ ఇచ్చేస్తే వాళ్ళు టీజర్ లాంచ్ అంటారు, వెళ్ళండి. ఓ ఎందుకు మేము పంపిస్తాం బాబీ గారు ఎన్ని టీజర్స్ అనే చేస్తాం, రావద్దని చెప్పండి. ఓకే మీ మేకప్ అలా ఆత్మలైనా నన్నే భయపెడుతున్నారు, ఆపండి. ఓకే బాబీ గారు అండ్ అలాగే గోపీచంద్ గారు కలిసి ఇప్పుడు మలయాళంలో ఏదైనా చెప్పి ఊర్లో ఉన్న లాంగ్వేజెస్ అన్ని టీజర్ లాంచ్ అమ్మా, వాళ్ళు మాత్రం రావద్దని చెప్పండి టీజర్ లాంచ్. గోపి గారు మీరు మీ ఒక మాట సేమ్ కాదండి. ఇప్పుడు తెలుగు టీజర్లో, తమిళ టీజర్లో, కన్నడ టీజర్లో లాస్ట్లో డైలాగ్ ఉంది సత్యది, మలయాళంలో కుదురుతుంది కానీ తెలుగులో కుదరదని. ఇప్పుడు దాన్ని మలయాళంలో ఏం చెప్పుంటారు, మాకు మలయాళం రాదు అంత చూస్తే అయిపోతుంది తెలుగులో అని చెప్తారా? అంతేగా తిరిగి తిరిగి ఏదో ఒక లాంగ్వేజ్ దగ్గర ఆగుతుంది కదా. సో మరి మలయాళం టీజర్ని చూసేద్దామా? యా ఓకే, శ్రీ విష్ణు గారికి ఇచ్చేస్తున్నాం మేము. ఓం భీం భూష్ అన్నారండి. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే గీతాంజలిని సపోర్ట్ చేయడానికి వచ్చిన వారందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి, బాబీ గారికి, గోపీచంద్ గారికి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మార్చ్ 22 సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా ఈ సినిమా
బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే కోన గారితో నాకు ఒక 1 ఇయర్ నుంచే అంటే క్లోజ్గా అసోసియేట్ అయ్యామన్నమాట. నాకు కోన గారిలో నచ్చింది ఏంటంటే ఎప్పుడు కలిసినా ఓన్లీ సినిమా టాపిక్ ఉంటుంది. మేము త్వరలో చేయబోతున్నాం కూడా సినిమా. నేను కోన గారిలో చూసింది ప్రొడ్యూసర్స్కి ఉండవలసిన క్వాలిటీస్లో బెస్ట్ క్వాలిటీ సార్. మీరు తొందర పెట్టరు, ఇది చేయరు, కథనే పూర్తిగా చేసుకున్న తర్వాత అంతా రెడీ అన్న తర్వాత దిగుదాం అంటారు. సో వెరీ హ్యాపీ. ఆ యాంగిల్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్కి సక్సెస్లే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో కంగ్రాట్స్ సార్, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది. ఇంక మా శ్రీనివాసరెడ్డి అన్న రాజేష్ అన్న అందరితో ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అసోసియేషన్, నాకు ఫ్యామిలీ లాగే రెడ్డి అన్న అది బాగా క్లోజ్. ఫస్ట్ నుంచి కూడా ఒకరికొకరు చాలా సపోర్ట్ చేసుకున్నాం. వన్ స్టోరీ కూడా ఆయన్ని రాజ్ గారిని అక్కడ మన డివిజన్ రూమ్లో కలిసి డిస్కషన్లు అవుతూ ఉండే ఆయన నమ్మారు అంటే ఖచ్చితంగా చాలా బలంగా వర్క్ అవుతుంది సినిమా అని అనుకునేవాడిని ఆయనతో ఉన్న ట్రావెల్తో. నిజంగానే అనుకున్నట్టు గీతాంజలి చాలా పెద్ద హిట్ అయింది. గీతాంజలి 2 దానికంటా కూడా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దీంట్లో సునీల్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, మన అవినాష్ ఉన్నాడు, అందరికీ కూడా టీం అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. తప్పకుండా 22వ తారీఖున మార్చ్ థియేటర్లో నవ్వి నవ్వి భయపడి బదలు కొట్టేస్తుంది కలెక్షన్స్ అని గట్టిగా నమ్ముతున్నాను. టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రవీణ్ గారితో మనం వర్క్ చేయాలి, మిస్ అయ్యాం. తప్పకుండా మీతో వర్క్ చేయాలండి నేను. అలాగే టెక్నీషియన్స్ అందరికీ, డైరెక్టర్కి ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి తప్పకుండా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలీ గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను, వెరీ హ్యాపీ. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేటప్పుడు పిలిచి చాలా మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. అందరికీ ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అంజలి గారు 50 ఫిల్మ్స్ చేయటం అంటే మాటలు కాదండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మీరు అందులో తెలుగువారు కాబట్టి ఇంకా ఈ 50 ఇంకో 50 ఇంకో 50 150 200 అలా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఎప్పటికీ కూడా మమ్మల్ని ఇలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఒకసారి మిమ్మల్ని కలిసినట్టు ఉన్నానండి, ఒకసారి కలిసా. అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. ఏంటో మరి నేను కొంచెం సో సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గీతాంజలి సినిమా అందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా వచ్చి చూసి పెద్ద విజయాన్ని అందిస్తారని మా టీం అందరికీ, మా కోన వెంకట్ గారికి అందరికీ కూడా మంచి విజయం సమకూరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసి మా బాను నందు చూస్తూ ఉండండి, సెన్సేషన్ రైటర్స్ అవ్వబోతున్నారు, ఖచ్చితంగా అవ్వబోతున్నారు. వాళ్ళు నెక్స్ట్ చేసే ఫిలిమ్స్ స్టోరీస్ కూడా నాకు తెలుసు, చాలా అద్భుతంగా రాస్తున్నారు. మనకి యాక్చువల్లీ రైటర్స్ చాలా 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 అరుదుగా దొరుకుతుంటారు మన తెలుగులో. ఆ దొరికి వాళ్ళందరినీ అందరూ కూడా కోన గారికే దొరుకుతారు, ఏంటో తెలీదు. ఆయన చాలా బాగా తయారు చేస్తున్నారు, మంచిగా మోటివేట్ చేస్తున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా మా నందు అండ్ మా బాను సెన్సేషన్ రైటర్స్ అవ్వబోతున్నారు, ఇది ఫిక్స్. ఇంకెవరున్నారు, అందరి గురించి చెప్తాను. ఓకే, ఓ రాహుల్ గారు అని మలయాళం ఆర్టిస్ట్ అంట, చాలా కష్టమైన లాంగ్వేజ్. ఆయనకి మరి తెలుగు ఎలా ఉంటుందో నాకు తెలియదు, గ్యారంటీ ఈజీగానే ఉండుంటుంది ఎందుకంటే మలయాళం కొంచెం బాగా టఫ్. ఆల్ ది బెస్ట్ సార్. అందరికీ చెప్పేశాను కదా, చాలా లేట్ అయిపోయింది. సో అందరికీ గుడ్ నైట్. ఈ సినిమా మార్చి 22న తప్పకుండా, మేము కూడా మార్చి 22న వస్తున్నాం. ఓం భీమ్ బుష్. రెండు కూడా సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాయి, డౌట్ లేదు. కలెక్షన్లు వర్షంతో థియేటర్లో తుక్కు తుక్కు కింద నిండిపోబోతున్నాయి. మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ గుడ్ నైట్. మీరు కూడా కాస్ట్యూమ్ చాలా బాగుంది, ఇలాగని బయటకు వెళ్ళకండి, అసలే పద్దాటింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్చ్ 22 సౌండ్ సక్సెస్ సౌండ్ మీరు మాకు ఇవ్వాలి, మీరు కూడా అది వినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరి తన 50వ చిత్రంగా గీతాంజలి మళ్ళీ వచ్చింది, మన ముందుకు తీసుకొస్తున్న అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు ఈ ఓకే ఏం లేదు, ఆయన నేను డిస్టర్బ్ చేశాను, రిటర్న్ ఆయన నన్ను డిస్టర్బ్ చేసిన, కానీ నేను డిస్టర్బ్ అవ్వను. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది నాకు చాలా స్పెషల్ మూవీ రెండు రీజన్స్కి. ఒకటి, గీతాంజలి 10 ఇయర్స్ బ్యాక్ నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ, మై వెరీ ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్. నేను స్టార్ట్ చేసిన హీరోయిన్ సెంట్రిక్ స్టార్ చేసినప్పుడు గీతాంజలితో స్టార్ట్ చేశాను, దట్ వే ఇట్ వాజ్ స్పెషల్ టు మీ. అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th మూవీ, ఒక మైల్ స్టోన్ మూవీగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్స్ టు గీతాంజలి ఫర్ గివింగ్ మీ యూనో బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కామెడీ హారర్ అన్నీ ఉంటాయి. అండ్ ఈసారి ఇంకొంచెం యూనో డబుల్ బొనాన్సాలా ఉంటుంది, అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, హారర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆడియన్స్ తప్పకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వెళ్తారు, అది భయపడడం నవ్వుకోవడం అది ఏవైనా కావచ్చు, బట్ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్, ఒక మంచి మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th నేను చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, బికాస్ 50th అనేది చాలా స్పెషల్ నెంబర్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ గీతాంజలి నా 50th అయింది. అండ్ నా టీమ్, మై డైరెక్టర్ శివ, ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు, అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఫ్రెష్గా ఇంపోర్ట్ చేస్తాం యుఎస్ నుంచి. సో తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ శివ, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ మై కోస్టార్స్ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, సత్య, శేఖలక శంకర్, రాహుల్, ఆలీ గారు. ఆలీ గారితో నేను చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను, షూటింగ్ చాలా బాగుండింది. ఆయన ఆయన ఉంటే షూటింగ్ లొకేషన్లో ఫన్కి ఏమి ఇంకా లోటు ఉండదు, నవ్వుకోవడమే నవ్వుకోవడం. అండ్ థ్యాంక్ యూ ఆలీ గారు, అండ్ అవినాష్ అండ్ ఎవ్రీబడి మా మూవీలో వర్క్ చేసిన నా కోస్టార్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, బికాజ్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇట్స్ అ టీమ్ వర్క్, అందరూ బెస్ట్ ఇస్తేనే ఆ మూవీ బాగా వస్తుంది అనేది నా బిలీఫ్. సో ఇది అలా అందరూ ఒక టీమ్ వర్క్గా అందరూ బాగా ఇచ్చిన ఒక మూవీ. అండ్ మై సినిమాటోగ్రాఫర్ సిద్ధు, విజువల్స్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అవుతాయి అండ్ అందులో ఏ డౌట్ లేదు. అండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు సిద్ధు, అండ్ థ్యాంక్ యూ సిద్ధు. అండ్ ఆయనే మా డిఓపి. అండ్ మ్యూజిక్ ప్రవీణ్ లక్కరాజు, సేమ్ ఫస్ట్ పార్ట్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు సెకండ్ పార్ట్ దాన్ని ఇంకొంచెం బెటర్గా క్రియేట్ చేయగలరు అనే దానికి ప్రవీణ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఏ కొట్టట్లేదే, పేమెంట్స్ అయిపోయినాయా, ఇదేంటిది అంతే పే చేశారా ప్రవీణ్, అయిపోయింది ఓకే డన్. సో భోజనానికి వెళ్ళారు, వస్తారు వస్తారు, అయితే లాస్ట్లో మాడతాం మీ గురించి. సో ప్రవీణ్ మీరు ఆల్రెడీ టీజర్లో చూసుంటారు, ఆ బీజిఎం టీజర్కి చాలా పెద్ద ప్లస్ అయింది. నేను ఈవెన్ కోనగారికి ఫస్ట్ టైం నాకు కట్ చూపించినప్పుడు నేను అదే చెప్పాను, బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉందని. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, ఒక లూప్లో వినేటట్టుగా ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ ఇంకెవరు, మా రైటర్స్ ఎక్స్ట్రా తెలుసండి, ఎక్స్ట్రాడినరీ వర్క్ భాను అని నందు. ఈ మూవీకి అన్నీ అలా కుదిరిని అంటారు కదా, అలా కుదరడం. అండ్ వేరెవరినో వదిలేసానా, ఆయన లాస్ట్, వేరెవరినో వదిలేసానా, రాహుల్ చెప్పేశాను నేను, యా ఆయన కోనా గారు గురించి లాస్ట్లో మాట్లాడదాం అని ఎందుకు అనుకున్నానంటే హీస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది 10 ఇయర్స్ తర్వాత మేము క్రియేట్ చేశాము అంటే దట్ ఈస్ బికాస్ కోనా గారు స్క్రిప్ట్ మీద అంత అన్ని సంవత్సరాలు వర్క్ చేశారని చెప్పాలి. అంటే నాకు నిశ్శబ్దం టైంలో స్క్రిప్ట్ ఇచ్చారు, ఇలా ఒక నాట్ అనుకుంటున్నానే ఇంకా నేను డెవలప్ చేయాలి అని. సో అది ఇప్పుడు మేము తీసాము, కానీ ఆయన రాయడానికి ఎంత టైం తీసుకున్నారో, మేము సినిమా షూటింగ్ అంత త్వరగా చేసాం, లైక్ మ్యాటర్ ఆఫ్ 32 to 35 డేస్ మేము వర్కింగ్ డేస్ చేసినవి. నేను రీసెంట్గా వర్క్ చేసిన మూవీస్లో ఇంత ఫాస్ట్గా వర్క్ చేసిన మూవీ అదే.
అండ్ హాఫ్ ద క్రెడిట్ గోస్ టు కోన గారు అండ్ థ్యాంక్ యూ కోన గారు ఫర్ గివింగ్ మీ మై 50th గీతాంజలి మళ్ళీ వచ్చింది వచ్చేసారు అండ్ ఈరోజు ఈ ఈవెంట్ని గ్రేస్ చేసిన గెస్ట్స్ బాబీ నాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే అండ్ గోపీచంద్ బల్పు ముందర నుంచి నాకు తెలుసు అండ్ శ్రీ విష్ణు పర్టికులర్గా చెప్పాలంటే ఇప్పుడు ఆయన మూవీ కూడా అదే డేలో రిలీజ్ అవుతున్నప్పుడు నా మూవీని ప్రమోట్ చేయడానికి ఆయన రావడం అనేది ఐ డోంట్ నో ఐఎమ్ ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అంటారు కదా అలా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు థ్యాంక్ యూ సో వెరీ మచ్ కైండ్ హార్ట్ మీ మూవీ కూడా మనం ఇద్దరు మూవీస్ పెద్ద హిట్ అవ్వాలి ఇద్దరు సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను సో మీ మూవీకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ హేమంత్ మధుకర్ రవి గారు ఇంకా బుచ్చిబాబు అందరు బుచ్చిబాబు గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ నేను పర్సనల్గా నా 50th వీళ్ళందరూ వచ్చినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను సో ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది 22nd March రిలీజ్ అవుతుంది తప్పకుండా థియేటర్లో చూడండి మీరు పార్ట్ 1 చూసినప్పుడు మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ వచ్చిందో దాన్ని మేము డబుల్ చేయడానికి ట్రై చేశాము చూసి ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కరెక్టే విరాట్ కోహ్లీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీలో అంజలి 50 నాట్ అవుట్ గోయింగ్ స్ట్రాంగ్ సో తనకి వెరీ స్పెషల్ ఫిలిం గివ్ అర్ బిగ్ హ్యాండ్ ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ మీరు చూసారు ఆల్రెడీ గీతాంజలి ఆ 10 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్ 10 ఇయర్స్ 2014 ఇప్పుడు 24 సో 10 ఇయర్స్ బ్యాక్ గీతాంజలి అన్నది ఒక ట్రెండ్ సెట్టర్ హారర్ కామెడీస్లో తెలుగులో తర్వాత కన్నడలో కూడా ఇది స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై పుట్టన్న అని వచ్చి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది అన్ని లాంగ్వేజెస్లో ఇది బెంగాలీలో కూడా అప్పట్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది సో అన్ని అంటే ఒక గుడ్ కంటెంట్ ఆల్ ఓవర్ ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఏ భాషలోకి వెళ్ళినా ఆడుతుందని చెప్పడానికి గీతాంజలి అన్నది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ బడ్జెట్లో ఒక చాలా స్మాల్ బడ్జెట్ అప్పట్లో మేము జస్ట్ 3.5 crores ఈ కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది అంటే ఒక సినిమా కలెక్షన్స్కి లేకపోతే హిట్ రేంజ్కి బడ్జెట్తో సంబంధం లేదని చెప్పడానికి మాత్రమే బడ్జెట్ చెప్పా ఒక ఐడియా వర్క్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్ ఐడియా ఎందుకంటే మీకు ఈ సినిమా ద్వారా అందులో అప్పుడు అందరూ కొత్త టెక్నీషియన్సే ఇప్పుడు అందరూ సూపర్ సక్సెస్ పొజిషన్లో ఉన్నారు నెంబర్ 1 చెప్పాలంటే అందులో సాయి శ్రీరామ్ దీంట్లో వచ్చేసి డిఓపి కెమెరామెన్ ఇప్పుడు తను ఒక టాప్ మోస్ట్ కెమెరామెన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అలాగే ఈ సినిమాతో పరిచయం అయిన ప్రవీణ్ లక్కరాజు అలాగే ఈ సినిమా ఇప్పుడు మీరు విన్న సాంగ్ అది అండ్ రాసిన శ్రీజో ఆ తర్వాత మాకు అడిగే పాట అవన్నీ రాశాడు శ్రీజో తను కూడా ఇదే సినిమాతో పరిచయం అయ్యాడు అలాగే ఈ సినిమాతో ఎంతోమంది టెక్నీషియన్స్ని అలాగే సినిమాతోటి పరిచయం అయిన డైరెక్టర్ ఇలా ఎంతోమంది అంటే ఒక గుడ్ కంటెంట్ ఒక సక్సెస్ వస్తే అది ఎంతోమందికి కెరియర్స్ ఇస్తుంది ఎంతోమందికి ఇండస్ట్రీకి మేలు చేస్తుంది సక్సెస్ అన్నది అందుకనే సక్సెస్ చాలా ఇంపార్టెంట్ మోర్ దాన్ ద మనీ సక్సెస్ చేసే ఉపయోగాలు చాలా ఉంటాయి అని చెప్పడానికి గీతాంజలి బెస్ట్ ఎగ్జాంపుల్ సో గీతాంజలి మళ్ళీ వచ్చింది మేము చేయడానికి 10 ఇయర్స్ ఎందుకు పట్టిందంటే అదొక బార్ సెట్ చేసింది హారర్ కామెడీలో ఆ తర్వాత చాలా సినిమాలు ఫాలో అయ్యాయి సో మళ్ళీ అంత బెస్ట్ కంటెంట్ మళ్ళీ మనం క్రియేట్ చేయగలమా అన్న దానికోసమే ఇంత టైం తీసుకోవడం జరిగింది 1 fine day అక్కడ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ చెప్పాను అంజలికి ఒక థాట్ వచ్చింది సీన్కి కూడా చెప్పాను 4 ఇయర్స్ నిశ్శబ్దం టైంలో 2017లో చెప్పాను ఒక థాట్ అయితే వచ్చింది దాని పర్ఫెక్ట్ సీక్వల్ అని ఆ థాట్ని డెవలప్ చేయడానికి ఇంత టైం పట్టింది సో అది ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్న కారణమైంది ఈ డెవలప్మెంట్లో ఈరోజు ఈ క్వాలిటీ మీరు చూస్తున్న దానికి ఐ షుడ్ గివ్ యునో ద ఫుల్ క్రెడిట్ మేజర్ క్రెడిట్ టు భాను అండ్ నందు వీళ్ళిద్దరు వల్ల
ఈరోజు ఈ సినిమా ఈ షేప్ లో ఉంది సో అప్పుడు అంటే ప్రతి టెక్నీషియన్ ఉన్నోడికి ఒక ఆకలి ఉండాలి కొత్తగా వచ్చినప్పుడు ఉంటది తర్వాత రాను రాను అది మన ఎక్కడో ఆ చాలు ఇచ్చాలి వచ్చిన చాలు అనుకుంటాం ఆ ఆకలి ఎందుకంటే ఇక్కడ బాబీ అలాగే గోపి అలా వచ్చిన అందరూ ఒక ఆకలితోటి సింహాల్లో వచ్చారు ఇండస్ట్రీకి ఇప్పటికీ సింహాల్లోనే ఉన్నారు అందరూ సో అది చాలా ఇంపార్టెంట్ అలాంటి ఆకలితో టెక్నీషియన్స్ భాను అండ్ నందు రైటర్స్ వాళ్ళు ఆ తర్వాత నాకు సెంటిమెంట్ ఏంటంటే ఈ సినిమాకి అసలు గీతాంజలి అన్న ప్రాజెక్ట్ జరగడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే సీను శ్రీనివాస రెడ్డి తనే తీసుకొచ్చాడు ఆ డైరెక్టర్ని తీసుకొచ్చి అన్న ఒక కథ ఉంది ఇటు మీరు వినండి హారర్ స్టోరీ అని అని ఆ రాజ్ కిరణ్ అనే డైరెక్టర్ని తీసుకొచ్చి అప్పటికి పదాసీలు తిరిగాడు తిరిగి నాకు బెల్లంకొండ సురేష్ ఆఫీసర్ కలిశాడు ఒకరోజు కలిసి ఇదే కథ చెప్పి ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే అప్పుడు మేము అక్కడ అల్లుడు సీను ఏదో చేస్తున్నాం ఆఫీస్కి వెళ్ళా వెళ్తే సీను ఆ డైరెక్టర్ని తీసుకుని బయటకు వెళ్తే నాకు కనిపించాడు కనిపించి ఏంటి సీన్ ఇలా అంటే అన్న ఒక స్టోరీ రెడీ చేసాము హారర్ ఫిల్మ్ ఇతనే ఆ స్టోరీ చెప్పింది అంటే నువ్వు రేపు మార్నింగ్ ఇంటికి రానా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7:30-8 o'clockకి సీను ఆ డైరెక్టర్ని తీసుకుని వచ్చాడు గీతాంజలి కథ బట్ దట్ వాజ్ ఎ ప్యూర్ హారర్ ఫిల్మ్ అది నేనన్నాను అది దానికి నేనేం చేయలేను ఎందుకంటే నేను హారర్ సినిమాలు పెద్ద చూడను హారర్ కామెడీ అయితే చేద్దాం నాకు ఆ ఫ్రీడమ్ నాకు పాయింట్ నచ్చింది దాంట్లో ఉన్న ట్విన్స్ దాంట్లో ఒక అమ్మాయి గోస్టు ఒక అమ్మాయి ట్విన్ అన్నది అని చెప్తే మీకు ఫుల్ ఫ్రీడమ్ సార్ మీ ఇష్టం చేయండి అన్నాడు అప్పుడు ఆ బేసిక్ పాయింట్ హారర్ దాన్ని కంప్లీట్గా హారర్ కామెడీ కింద మార్చడం జరిగింది సో ఈ గీతాంజలి అప్పటి నుంచి ఇప్పటిదాకా సజీవంగా ఉందంటే దీనికి ప్రాణం పోసింది సీను 100%. సో అలాగే అప్పట్లో నేను రాసిన క్యారెక్టర్ పేర్లు ఎందుకంటే నేను ఫస్ట్ ఏ క్యారెక్టర్ అనుకున్న బాబీ కూడా బాబీ కానీ గోపి కానీ మీ అందరం ఫస్ట్ నామకరణోత్సవం అండ్ ఒకటి ఉంటుంది ఆత్రేయ ఆరుద్ర రైటర్స్కి ఆ పేర్లు పెట్టి అలాగే మా ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఎందుకంటే ఆ పేర్లు గుర్తుండిపోతాయి ఇప్పుడు మీరు తీసుకుంటే మ్యాక్డోల్ మూర్తి రెడీలో అలాగే మన బలుపులో బ్రహ్మానంద గారి క్యారెక్టరు అలాగే మన పవర్లో అలాగే మన వచ్చిన వాల్తేరు వీరయ్యలో ప్రతి క్యారెక్టర్స్ అంటే ఆడియన్స్ అదే ఆర్టిస్ట్ 100 సినిమాల్లో చేసిన ఆ పాత్రలు గుర్తుంటాయి ఎందుకంటే ఆ పాత్రలు మనం దాంట్లో క్రియేట్ చేసే క్యారెక్టరైజేషన్ వల్ల పాత్రకి పెట్టే పేరు వల్ల అవి ఎప్పటికీ సజీవంగా ఉండిపోతాయి అందుకనే సైతాన్ రాజు మేము సాంగ్ ఎందుకు ప్లే చేసామంటే అదే బ్రహ్మానందం గారు ఎన్నో సినిమాలు చేసిన అలాగా దీంట్లో క్రియేట్ చేసిన ప్రతి పాత్ర అంజలి అండ్ సిస్టర్ గీతాంజలి తన అక్క వీళ్ళిద్దరిది ఈ ట్విన్స్ జోడి అప్పట్లో అది మళ్ళీ తీసుకురావడానికి సరైన ఆ కథ దొరికి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం అప్పుడు క్రియేట్ చేసిన ఆత్రేయ ఆరుద్ర మన సత్యం రాజేష్ అలాగే శంకర్ అలాగే అప్పుడు నేను ఒకే ఒక్క సీన్ ఉంది అలీభాయ్ నువ్వు నా కోసం చేయాలి అంటే డన్ అని చెప్పి ఒకరోజు తను వచ్చి నాకు అసిస్టెంట్ కూడా బ్యాట్ అవుతున్నాడు అలీభాయ్ తప్పది చాలా ఇంపార్టెంట్ సీన్ అది తను చేస్తేనే బాగుంటుందని ఓన్లీ 1 day shoot అది నా బాగా గుర్తు అలాగా ఆ సినిమాకి ఎంతోమంది కోఆపరేట్ చేశారు సో అందుకనే లేదు ఇందులో మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్ అలీభాయ్కి తన కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాడు తన వల్ల ఎన్నో సినిమాలకి లైఫ్ ఇచ్చాడు కాకపోతే ఈ సినిమాలో మళ్ళీ తన విశ్వరూపం మీరు చూడబోతారు ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ తన క్యారెక్టర్ పేరు వెంట్రిలాక్విస్ట్ వెంకట్రావు అంటారు వెంట్రుకలు వెంకట్రావు అంటారు వెంట్రుకలు కదే బాబు వెంట్రిలాక్విస్ట్ వెంకట్రావు అంటాడు సో వెంట్రిలాక్విస్ట్ ఎట్ వెంకట్రావు తన క్యారెక్టరు అలాగే ఇందులో ప్రతి క్యారెక్టరు మీతో పాటు మీ ఇంటికి వస్తుంది ఎస్పెషల్లీ సత్య క్యారెక్టరు అలాగే సునీల్ కిల్లర్ నాని తను ఒక సినిమాటోగ్రాఫర్ ఇందులో ప్రతి క్యారెక్టరు సో మీరు ఇప్పుడు టీజర్లో మీరు చూసింది జస్ట్ 1%. సో రేపొద్దున మీరు చాలా చూడబోతారు ఎందు అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న మన టెక్నీషియన్స్ డీఓపి
సిద్ధార్థ్ సుజాత సిద్ధార్థ్ గురించి చెప్పాలి. ఎందుకంటే దానికి గీతాంజలికి తను చాలా హెల్ప్ అయ్యాడు, ఇప్పుడు చాలా బిజీ అయ్యాడు అన్న టైంలో ఆ కరెక్ట్ మీటర్ని పట్టగలిగే మళ్ళీ డీఓపీ దొరికాడు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి నాకు ఒక క్యాప్టెన్ కావాల్సి వచ్చింది. ఆ క్యాప్టెనే శివ, శివ తొర్లపాటి. పైగా తిన్న కూడా అమెరికా నుంచి పట్టరావాల్సి వచ్చింది. చాలామందిని ఇంపోర్ట్ చేసాం. ప్రవీణ్ లక్కరాజు ఇంపోర్టెడు, శ్రీజో ఇంపోర్టెడు, శివ ఇంపోర్టెడు, ఎంతోమందిని ఇంపోర్ట్ చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో ఇది కూడా శివకి తన కెరియర్కి ఇది ఒక ఫెంటాస్టిక్ టేక్ ఆఫ్ అవుతుంది అని నేను 100% నమ్ముతున్నాను. ఇంకో విషయం ఏంటంటే March 22 రిలీజ్ భయ్యా వస్తావా అని అడిగాడు శ్రీవిష్ణుని. ఎందుకంటే తన మూవీ కూడా ఓం భీమ్ బుష్ అని సేమ్ డే వస్తుంది. అంటే మీరు చెప్పండి, ఇండస్ట్రీలో ఏ హీరో సేమ్ డే రిలీజ్ అవుతూ నా సినిమాకి కాంపిటీషన్, కోనగారి సినిమా గీతాంజలి మళ్ళీ వస్తుంది సేమ్ డే వస్తుంది, అది కూడా సిమిలర్ జోన్రే మళ్ళీ ఓం భీమ్ బుష్. నిన్నే చూసే ఫస్ట్ పోస్టర్తోనే భయపెట్టారు. సో రేపు 26 టీజర్ కూడా రాబోతుంది, సేమ్ డే రిలీజ్ డేట్. ఒక్క సెకండ్ ఆలోచించలేదు, నేను వస్తాను సార్ అని వచ్చాడు. సో ప్లీజ్ గివ్ యూ బిగ్ హ్యాండ్. అంటే ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళ వల్లే హెల్దీగా ఉంటుంది డెఫినెట్గా. సో ఇంకా నేను బికాజ్ నేను మాట్లాడడం కన్నా ఇది వచ్చిన మా గెస్ట్లో రవి ఇది